ఇక అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఇక రిషి చాలా తెలివిగా, వసుధారాని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించేయాలి, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని అనుకుంటూ, ఏంజల్ వసుధారా మేడంకి పూర్తిగా తగ్గిపోయింది కదా, ఇప్పుడు బాగానే నడుస్తున్నారు, అంతా బాగానే సెట్ అయింది కదా, మరి ఇంకెందుకు మరి తనని ఎందుకు ఇబ్బంది పెట్టడం, వాళ్ళ అమ్మా నాన్న తన కోసం ఎదురు చూస్తూ ఉంటారు, అలాగే తనకు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది కదా అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. వామ్మో రిషి సార్ ఏంటి, నన్ను ఇక్కడి నుంచి పంపించాలని అనుకుంటున్నారా, నోనో ఇక్కడి నుంచి వెళ్ళకూడదు అని చెప్పి వసుధార అనుకుంటూ ఉంటుంది. ఇక ఏంజల్ అయితే, నువ్వు చెప్పింది కరెక్టే రిషి, కాకపోతే వసుధార వచ్చిన తర్వాత నాకు ఫ్రెండ్గా కంటే కూడా ఒక చెల్లిలాగో అక్కలాగో నాకు బాగా అనిపిస్తుంది, వసుధార ఉంటే చాలా బాగుంది ఇంట్లో, నాకు పంపించాలని అనిపించటం లేదు. నీ ఇష్టం వసుధార, రిషి చెప్పింది కూడా కరెక్టే, మీ వాళ్ళు కూడా నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా అని చెప్పి ఏంజల్ అంటూ ఉంటుంది. చెప్పు వసుధార అని చెప్పి ఏంజల్ అంటే, ఇక వసుధార రిషి వైపు చూస్తూ, నాకు కూడా వెళ్ళాలని అనిపించటం లేదు, కాకపోతే మా వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, మా నాన్న అయితే మరీ కంగారు పడిపోతున్నాడు అని చెప్పి వసుధార అలా చెప్తూ, నేను ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితులను కూడా వెళ్ళను, రిషి సార్ను వదిలిపెట్టి నేను అస్సలు వెళ్ళను అని చెప్పి వసుధార మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటో నమ్మ వసుధార, నువ్వు ఏంజల్ ఇద్దరు సొంత అక్క చెల్లెలలాగానే అనిపిస్తుంది నాకు, ఇల్లు చాలా చూడముచ్చటగా ఉంది ఇద్దరు అమ్మాయిలతో అని చెప్పి ఇక విశ్వనాథం కూడా అంటూ ఉంటాడు. రిషి, రేపు నువ్వు వసుధారా అని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా అని చెప్పి ఏంజల్ అంటే, ఇక రిషి అయితే ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. ఎందుకు ఏంజల్, నువ్వు ఖాళీగానే ఉంటావు కదా, నేను కాలేజీకి వెళ్ళాలి కదా అని చెప్పి రిషి అంటాడు. ఎందుకు సార్, నేను కూడా మీతో పాటు కాలేజీకి వస్తాను, అక్కడి నుంచి మా నాన్న అక్కడికి వస్తాడు కాలేజీ దగ్గరికి అని చెప్పి వసుధార అంటూ ఉంటుంది. ఇక రిషి ఎలాగైనా సరే వసుధారాన్ని ఇక్కడి నుంచి పంపించేయాలని సరే మేడం అని అంటాడు. ఇక వసుధార మాత్రం చాలా ప్లాన్గా భోజనం అయిపోయిన తర్వాత మెల్లగా నడుచుకుంటూ అక్కడే ఉన్న పూలకుండీని కావాలని తన కాలు మీదకి నెట్టుకుంటుంది. ఇదంతా కూడా రిషి గమనిస్తూ ఉంటాడు. ఒక్కసారిగా కాలు మీద పడేసరికి మరలా కొంచెం గాయమయ్యి అమ్మ అని చెప్పి అరుస్తుంది వసుధార. ఏ వసుధార, వసుధార ఏమైంది ఏమైంది అని చెప్పి ఇక ఏంజల్ వసుధారని పట్టుకుంటుంది. ఇక రిషి మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఓహో, ఇదంతా కావాలనే చేస్తున్నావా, నన్ను వదిలిపెట్టి వెళ్ళటం ఇష్టం లేక ఇదంతా చేస్తున్నావా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఏంటి రిషి అలా చూస్తున్నావు, పాపం వసుధార కాలికి మరల గాయమైనట్లుంది, కొంచెం పట్టుకో రిషి అని చెప్పి ఏంజల్ అంటూ ఉంటే, ఇక రిషి మాత్రం వసుధార వైపు కోపంగా చూస్తూ వసుధారాన్ని మెల్లగా నడిపించుకుంటూ సోఫాలో అయితే కూర్చోబెడతాడు. ఇక వసుధార కాలికి గాయమయ్యి రక్తం వస్తూ ఉంటుంది. అయ్యో వసుధార, ఇంటికి వెళ్దామని అనుకుంటే మరలా కాలికి గాయమైంది కదా, ఇప్పుడు ఎలా వెళ్తావు, పూర్తిగా తగ్గిన తర్వాత వెళ్దువులే, రిషి కొంచెం హెల్ప్ చేయవా, తనకి కాలు కట్టు కడతాను అని చెప్పి ఏంజల్ అంటూ ఉంటే, ఇక రిషి మాత్రం వసుధార వైపు కోపంగా చూస్తూ కట్టయితే కడుతూ ఉంటాడు. వసుధార మనసులో చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.